Hi friends, namaste. Welcome back to our channel, Anu's Gallery. Friends, in this video, మామిడికాయ కోడిగుడ్డు పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా మంది మామిడికాయ చేపల పులుసు చేస్తుంటారు, బట్ కోడిగుడ్డు మామిడికాయ పులుసు చేశారో లేదో నాకైతే ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. మీరు తిన్నప్పుడు పుల్ల పుల్లగా ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. సో మరి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే. సో మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకొని పీల్ అంతా కూడా తీసేసి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటారు. ఈ ముక్కల్ని ఇప్పుడు ఒక ప్యాన్లో వేసి ముక్క మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటారు. వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత 1 టీ స్పూన్తో సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, నెక్స్ట్ 1 టీ స్పూన్తో కారం యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసి మూత పెట్టి ఈ విధంగా ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఒక 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్తో ఆయిల్ యాడ్ చేసుకుంటారు. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్కి ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లులా పెట్టుకుంటారు. ఇలా పెట్టినట్టయితే ఎగ్కి మసాలా అనేది పులుసు అంతా కూడా బాగా పడుతుంది. ఇలా ఎగ్స్ అన్నిటికీ కూడా చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకొని ప్యాన్లో వేసుకుంటారు. వేసి లైట్గా 1/2 టీ స్పూన్తో పసుపుని యాడ్ చేసుకుని ఎగ్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుంటారు. ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా స్లైట్ గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటారు. ఎగ్స్ని తీసేసాక ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు. అలాగే 4 చిల్లీస్ కూడా వేసి లైట్గా వేయించుకుంటారు. అవి లైట్గా వేగాక 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటారు. ఇవి వేగాక ఇప్పుడు ఇందులో మసాలా ముద్దని యాడ్ చేసుకుందాం. అయితే ఈ మసాలా కోసం 1 ఆనియన్, అలాగే చిన్నించు అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి నేను ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ మసాలాని ఇందులో యాడ్ చేసా. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కొద్దిగా కల్లుప్పు, అలాగే పసుపు, 1 టీ స్పూన్తో కారం వేసి మిక్స్ చేసుకుంటారు. ఈ మసాలా అంతా కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుంటారు. మామిడికాయ ముక్కల్ని వేసి ఒకసారి లైట్గా గరిటెతో కలుపుకుంటారు. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసుకుంటారు. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు రసం తీసి అందులోకి వేసుకుంటారు. అలాగే వాటర్ కూడా వేసి మూత పెట్టి మరగనివ్వాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసుని మరగనివ్వాలి. స్వీట్ ఇష్టపడేవారు చిన్న ఇంచు బెల్లం గడ్డని ఇందులోకి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా 1 టీ స్పూన్తో గరం మసాలా పౌడర్, అలాగే కొత్తిమీర కరివేపాకు వేసి గార్నిష్ చేసుకొని చిక్కపడాక దించేస్తారు. అంతే, ఈ పులుసు మనకి తయారైపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఏ విధంగా తయారు చేయాలి అన్నది. ఇదివరకు గుడ్లలో 4 టైప్స్ ఆఫ్ ఎగ్ కర్రీస్ని ఏ విధంగా తయారు చేయాలి అన్నది ఒక వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ని పేస్ట్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మామిడికాయ చేపల పులుసు ఎలా తయారు చేయాలి అనేది కూడా మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.